अखिला ओ अखिला अखिला ओ अखिला। పోలీసులు వచ్చిపోయిన దగ్గర నుంచి ఏదో పెద్ద భూకంపం వచ్చినట్టు దిగులు పడుతూ కూర్చుంది. ఏమత్తయ్య, మేమందరం ఉన్నాంగా, కార్తీక్ను వదిలేస్తావా? ఎందుకు భయపడతారు? విన్నావుగా, ఇంతమంది ఉన్నారు, ఇంకేమిటే? నా కొడుకుని నేను ఎలా పెంచాను పిన్ని, ఈరోజు ఇలా పోలీసులకు అప్పగించటానికేనా? నమస్కారం బావగారు. నమస్కారం బావగారు, కూర్చోండి. ఏమిటమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నాను. అఖిల్ ఎలా ఉంది? బాగుంది. ఏం తీసుకుంటారు? ఇప్పుడేం వద్దు. అవును, కార్తీక్ విషయంలో ఎంత జరిగింది? నాతో ఓ మాట చెప్పుంటే నేను సాయం చేసి ఉండేవాడిని కదా. మిమ్మల్ని ఎందుకు బాధ పెట్టడం అని చెప్పలేదు. నా కొడుకు తప్పు చేసి ఉండడని నాకు తెలుసు. ఏం జరిగితే అదే జరుగుతుందిలేని ఊరుకున్నాను. ఏంటి బావగారు, మీ పిల్లల గురించి నాకు తెలీదా? అది తెలియకుండానే మీకు వేయంకున్నాను. ఆ రాజ్కుమార్ గారే పోలీసులు ప్రెషర్ ఇచ్చి కార్తీక్ జామీన్ క్యాన్సిల్ చేయించారు. అంతా నేను విన్నాను. ఆ రాజ్కుమార్ డబ్బుందని అలా చేసుంటాడు. మన దగ్గర న్యాయం ఉన్నప్పుడు ఎందుకు అసలు భయపడాలి? పోలీసులు వచ్చి వెళ్ళినప్పటి నుంచి శారద బాగా భయపడిపోయింది. ఏమీ తిననంటోంది. దేనికెందుకు భయపడటం? కార్తీక్ గురించి మా ఇంటికి కూడా వచ్చి పోలీసులు విచారించారు. అలాగా బావగారు, సారీ బావగారు, మా వల్ల మీకు తలంపులు వచ్చాయి. ఊరుకోండి బావగారు, ఇది మనం అనుకోకుండా జరిగింది. ఏంటి, పోలీసు ఇక్కడికి వచ్చి వెళ్ళిన దగ్గర నుంచి చెల్లెమ్మ ఇక్కడ భోంచేయకుండా ఉన్నట్టుగానే అక్కడ అఖిల భోంచేయకుండా కూర్చుంది. దిగులు పడకమ్మా, అంతా నేను చూసుకుంటానని మీకు ధైర్యం చెప్పడానికే వచ్చాను. అఖిల శారద ఒకటే, ఏ చిన్న విషయానికి కూడా తట్టుకోలేరు బావగారు. కార్తీక్ కనిపించే వరకు శారదను ఎవరెంత ఓదార్చినా లాభం లేదు. దిగులు పడకు చెల్లెమ్మ, మన వకీలతో మాట్లాడి కార్తీక్ మీద ఎలాంటి కేసు లేకుండా చేద్దాం. ఆల్రెడీ ఈ కేసుని లాయర్ భానుమతి గారి ద్వారా మూవ్ చేశాం. ఇప్పుడే ఆవిడతో మాట్లాడొచ్చాం. ఆవిడకి ఈ కేసు గురించి అంతా డీటెయిల్గా తెలుసు. మరి మంచిదేగా, ఆవిడ పేరున్న లాయర్, ఆవిడ ద్వారా కేసు మూవ్ చేద్దాం. బావగారు, డబ్బు గురించి దిగులు పడకండి, ఎంత ఖర్చైనా నేను చూసుకుంటాను. ఆ రాజ్కుమార్ దగ్గర డబ్బు మాత్రమే ఉంది, మన దగ్గర డబ్బుతో పాటు న్యాయమూ ఉంది. సుప్రీంకోర్టు వరకు వెళ్ళైనా సరే కార్తీక్ మీద తప్పు లేదని నిరూపిద్దాం. చూడు చెల్లెమ్మా, నువ్వు దిగులు పడకుండా వెళ్ళి ఫోన్ చేయి. ఇక నేను బయలుదేరుతాను బావగారు. మీరేం తీసుకోకుండా వెళ్తున్నారు? కోర్టుకు అర్జెంటుగా వెళ్ళాలి. ఏమనుకోకండి, వస్తాను. వస్తానమ్మా, వస్తానమ్మా. వెళ్ళి రండి. అఖిల, ఏమో ఏడుస్తున్నావు, నువ్వేం తినలేదటగా? చిత్తమ్మ చెప్పింది. తిన్నాను. అబద్ధం ఎందుకు చెప్తావు? ఎందుకు తినలేదు? మనసు బాగాలేదు మావయ్య, ఈ పరిస్థితిలో ఎలా తినగలను? అర్థమైందమ్మా, పోలీసులు ఇక్కడికి వచ్చినట్టు మీ అమ్మగారింటికి వెళ్ళారనగా భయపడుతున్నావు? అవునా, పోలీసులు అక్కడికి వెళ్ళుంటే అది మా అమ్మ నాన్న తట్టుకోలేరు. అన్నయ్య ఎప్పుడో చేసిన తప్పులకి ఎప్పుడు అనుభవిస్తున్నాడు. చూడమ్మా, నేను ప్రాణాలతో ఉన్నంత వరకు నువ్వు బాధపడుతూ ఉంటే చూస్తుంటానా? నేను ఇప్పుడే మీ ఇంటికి వెళ్ళి వస్తున్నాను. ఏమంటున్నారు? అవునమ్మా, మీ ఇంటికి వెళ్ళి మీ నాన్నతో మాట్లాడే వస్తున్నాను. దిగులు పడకు, అడ్వకేట్ భానుమతిని ఏర్పాటు చేశాను. మీ అన్నయ్య మంచివాడని నాకు తెలుసు. సుప్రీంకోర్టు వరకు వెళ్ళైనా సరే తప్పకుండా మనం గెలిచి తీరుతాం. ధైర్యంగా ఉండు, ఏమీ కాదు. థ్యాంక్స్ మావయ్య. అదేమీ వద్దులే అమ్మా, కళ్ళు తుడుచు, భోజనానికి రా, అది చాలు. రామ్మా. అలాగే. అత్తయ్య, ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు? నాకు ఏమీ కాదు. కార్తీక్,
నువ్వెక్కడికి వెళ్ళక్కర్లేదు, ఇక్కడే ఉండొచ్చు. మిగిలినంతా నేను చూసుకుంటాను. ఏం బాబాయ్ ఏమంటారు? కరెక్ట్. కార్తీక్ నువ్వు భయపడక, నేనున్నప్పుడు నువ్వెందుకు భయపడతావా? నేనెవరినే పిరిగితనాన్ని చేయించిన వాడిని, ధైర్యవంతుణ్ణి, బట్టతలు ఉన్న పొట్టివాడిని అనుకోక. భయపడక్కర్లేదు. నా పరపత గురించి నీకు తెలియదు అనుకుంటాను. తెల్లవాళ్ళని ఎదిరించి పోరాడి వాళ్ళకు తుపాకీ గుండి చూపించిన వీరవంశం నాది. నా బట్టతల్ని చూసి రాజమండ్రి సెంట్రల్ జైలు తలుపులైనా సరే ఆటంతటయ్యే తెరుచుకుంటాయి. నువ్వు ధైర్యంగా ఉండు. ఏమనుకున్నాడు మీ మామగారు, డబ్బు పోగరతో ఆడుతున్నాడా? అమ్మ నాకు చాప బయటేసేయి, నేను హాయిగా బయట పడుకుంటాను. కార్తీక్ నువ్వు లోపల పడుకో, నేను బయట పడుకుంటాను. ఏమనగాడు లోనకు వస్తాడో చూస్తాను. డబ్బు మదంతో మీ మామగారు పొగరెక్కి నిన్ను భయపెట్టాలనుకుంటున్నాడా? ఆయన అంత తేలుస్తాను. కార్తీక్ ఆ అమ్మాయి ఎక్కడ ఉందేంటి? నాకు మాత్రం చెప్పు. ఇది కాదు నా ఫోన్, నా సెల్ ఫోన్ ఎక్కడో మర్చిపోయాను. అయ్యయ్యో నాకు తెలియదు బాబు, నేను చూడలేదు. నేను మిమ్మల్ని అడగలేదుగా. అయితే సరే, నా ఫోన్ ఎక్కడో మర్చిపోయాను. ఈ ఫోన్ నుంచి ఇంటికి మాట్లాడదామంటే ఇది అవుట్ ఆఫ్ ఆర్డర్. ఇప్పుడు మధుబాబుకి నేను వసంతత్వ వాడి ఇంట్లో ఉన్నానన్న విషయం తెలియజేయాలి. ఇంట్లో అందరూ భయపడి దిగులుగా కూర్చొని ఉంటారు. ఎలా ఇంటికి న్యూస్ అందించాలో తెలియడం లేదు. విమలుంటే తనతోనే చెప్పి పంపచ్చు, తను లేడు. నేనెందుకున్నాను, నేనే డైరెక్ట్ గా వెళ్ళి చెప్పి కరెక్ట్ గా పిలుచుకొస్తాను. అంతకంటే ఇంకో పని ఏముంది? మీకెందుకండి శ్రమ? సరే మీరింటికి వెళ్ళి విషయం చెప్పిరండి చాలు. నువ్వేం కంగారు పడకు, నేను వెళ్ళి చెప్పొస్తాను. అమ్మా విమల్ బాబు వస్తే నేను వెళ్ళి ఇంటికి వెళ్ళానని చెప్పు. నేను దొంగతనానికి రాలేదు సార్, దేశ సేవ చేయడానికి వచ్చాను. ఏవయ్యా పట్ట పగలు టవల్లో ముఖం దాచుకొచ్చి నువ్వు దేశ సేవ చేస్తావా? అది ఎందుకు సార్ అడుగుతారు? అడగలేబో. అడగండి సార్. పోలీస్ స్టేషన్ అంటే నాలుగు అడుగుతారు, ఏంటి మ్యాటర్? అది ఎందుకు? తప్పుగా అనుకోకండి సార్, నా టైం అలా ఉంది. మా నాన్న తాత ముత్తాత ఇప్పటి వరకు ఎవరు పోలీస్ స్టేషన్ జైలు కోర్టు ఎక్కిందే లేదు. అలాంటి పరువు మర్యాద గౌరవం ఉన్న కుటుంబంలో నుంచి వచ్చిన వాడిని నేను. ఇప్పుడు ఏమైంది సార్? అలాంటి గౌరవం పరపతి తిరుపతి వరకు ఉన్న నేను నిన్న ఒక సంఘటన చూసిన దగ్గర నుంచి ఒళ్ళంతా వేడెక్కి కుతకుతలాడిపోతున్నాను సార్. నీతిని న్యాయాన్ని ధర్మాన్ని కాపాడడం కోసం నా ఒంట్లో ఉన్న రక్తం ఉవ్విళ్ళూరుతోంది సార్. ఆ విషయం చెబుదామని పరిగెత్తుకుంటూ వచ్చాను సార్. స్టేషన్ లో అందరూ వెతుకుతున్న కార్తీక్ ఎక్కడున్నాడో నాకు తెలుసు. అడిగిన వెంటనే నేను చెప్పేస్తానేమిటి, నాకు ఏమిస్తారో ముందు చెప్పండి. నువ్వు చెబితే మర్యాద ఇస్తాను, చెప్పలేదు నాకు లాఠీతో నాలుగు ఇస్తాను. తర్వాత కార్తీక్ నువ్వే కిడ్నాప్ చేసావని మీద కేసు రాసి లోపల తోస్తాను. తర్వాత ఫుట్బాల్ ఆడుకుంటే నిజం బయటకు వస్తుంది. సార్ మీరు అలాంటి పని ఏం చేయొద్దు, కానీ కార్తీక్ ఎక్కడ ఉన్నాడో కరెక్ట్ గా చెప్పేస్తాను. 204 జీప్ రెడీ చేయి. ఓకే సార్. సార్ ఒక చిన్న రిక్వెస్ట్, ఆ జీప్ లో ముందు సీట్ లో నేను కూర్చోవచ్చా? సార్ ముందు సీట్ లో కూర్చుంటారు, నువ్వు వెనక సీట్ లో కూర్చో. రావయ్యా. సార్ వెనక సీట్ లో కూర్చుంటే ఖైదీలాగా. We'll be right back.
తను ఏం చేశాడు చూడండి, ఇంటికి వెళ్ళి చెప్పడం పోలీసులు తీసుకొచ్చాడు. ఏంటి పోలీసులు వచ్చారా? ఓ పంచే కార్తీక్, నువ్వు వెనక్కి తప్పించుకు వెళ్ళు, నేను వాళ్ళకి ఏదో చెప్పి పంపిస్తాను, నువ్వు త్వరగా వెళ్ళు. ఎవరయ్యా లోపల, బయటికి రండి. ఏంటి బాబాయ్, ఏమైనా తప్పు చేశారా? పోలీసులు వచ్చారు. ఆయన తప్పు చేయలేదు, నువ్వే చేశావు. అవును, కార్తీక్ ఎక్కడ? కార్తీకా? ఎవరు ఎవరు కార్తీక్? ఏ కార్తీక్? అటువంటి వాళ్ళు ఎవరు ఇక్కడ లేరే. ఎంత బాగా యాక్ట్ చేస్తాడో చూడండి సార్, ఎన్టీఆర్ని ఏఎన్ఆర్ని కూడా మించిపోయాడు సార్. లేటెస్ట్ గా చెప్పాలంటే నాగార్జున కూడాను, కార్తీక్ ఇక్కడే ఉన్నాడు సార్. సార్ నా మాట నమ్మండి సార్. సార్ కార్తీక్ ఇంట్లోనే ఎక్కడో దాక్కుని ఉంటాడు సార్, రండి చూద్దాం. ఏంటి సార్ పోలీసులు అయ్యుండి భయపడతారు ఏంటి? చూడు నువ్వు అటేళ్ళు, నువ్వు విటేళ్ళు. సార్ నాకు చిన్న అనుమానం. ఏంటి? చిన్నప్పటి నుంచి సినిమాల్లో చూస్తానే ఉన్నాను, నువ్వు విడిపక్కపో నువ్వు విడిపక్కపో అంటారు, మధ్యలో ఎవరిని వెళ్ళేవారేంటి? నేను వెళ్తున్నాను కదా. ఓహో, ఫాలో మీ. ఎస్. సార్ ఎంగిల్ దొద్దు సార్, కావాలంటే ఫ్రెష్ కొనిస్తాను. కొట్టారంటే ముఖం పగిలిపోతుంది. జాగ్రత్త సార్, ఇల్లంతా వెతికి చూసాం, కార్తీక్ లేడు సార్. అలాగా? హలో, నువ్వు ఇలారా? ఏమిటి సార్? నువ్వు సిగరెట్ తాగుతావా? అలవాట్లేదు. నీ భార్య తాగుతుందా? సార్ ఏమిటి సార్? మీరు అడిగిన దానికి సమాధానం చెప్పు. నీ భార్య సిగరెట్ తాగుతుందా? మీ పాప తాగుతుందా? ఏం సార్ మీరు అంటుంది? ఎవరు సిగరెట్ తాగరా? మరి ఇదెలా వచ్చింది? మీరు కార్తీక్ని దాచొచ్చారు, వాడు ఇక్కడే ఉంటాడు. ఒక విషయం, తప్పు చేసిన వాళ్ళకి సాయం చేయడం, వాళ్ళని కాపాడడం చట్ట విరుద్ధమైన పని, దానికి పనిష్మెంట్ తప్పదని తెలుసా నీకు? సార్ వీళ్ళు అడిగితే చెప్పడు, కానీ మీరు పని చేయండి సార్, వీడిని మీ స్టేషన్కి తీసుకెళ్ళండి, మీరు అడిగే రూట్లో అడగండి, వాడు దారిని వాడు మొత్తం అని చెప్పేస్తాడు. చూడు, నువ్వు నాకు సలహాలు ఇవ్వకు. ఏమిటిది, మీరిద్దరూ ఇలా దిగులుగా కూర్చుంటే ఎలా చెప్పండి? జరగవలసిన దాని గురించి ఆలోచించండి. ఏం పిన్ని, కార్తీక్ను పోలీసులు పట్టుకుంటే వాడిని కొడతారా? అలా ఏం కొట్టరు శారద, వాడి మీద ఏ తప్పు లేదు, నువ్వేం కంగారు పడకు. కార్తీక్ ఏమీ కాదు సుందరమూర్తి, అలా అని మనం ఊరుకోకూడదు. దానికి ఏం చేయాలో ఆ పని చెయ్యి. దానికి నేనేం చేయగలను చెప్పమ్మా, నాకు ఇలాంటి విషయాల్లో డీల్ చేసే అనుభవం లేదు. చూడు సుందరమూర్తి, మీ వియ్యంకుడు పలుకుబడి ఉన్నవాడు, ఆయన్ని తీసుకెళ్లి మాట్లాడాల్సిన వాళ్లతో మాట్లాడితే పని తేలిగ్గా పూర్తవుతుంది. దేనికి బావగారి దగ్గరికి వెళ్ళి ఏమని అడగగలను? ఆయన చాలా బిజీగా ఉంటారు, ఆయన్ని ఇబ్బంది పెట్టగలమా? ఇలా చూడు సుందరమూర్తి, మన అబ్బాయి కోసం తప్పదుగా మరి. మీ వియ్యంకుడు చాలా మంచివాడు, తప్పుగా అనుకోడు. సరే అమ్మా, నేను పోయి మాట్లాడతాను. ఈ విషయం విన్నప్పటి నుంచి శారద ఏమీ తింటలేదు. శారదకి నేను చెప్తాను, నువ్వు బయలుదేరు. సరే. శారద ఏమిటే ఇది? కార్తీక్ విషయంలో ఇంట్లో అందరూ కంగారు పడుతున్నారు. మీకు కమిషనర్ గారు తెలుసుగా, వారితో మాట్లాడి నిజం చెబితే మంచి జరుగుతుందని మా ఆశ, అదే మీతో మాట్లాడదామని వచ్చాను. మా అన్నయ్య తప్పకుండా ఈ తప్పు చేస్తుండడు మావయ్య, మీరే ఎలాగైనా వాడిని సమస్య నుంచి తప్పించాలి. అఖిల నాకు తెలుసమ్మా, ఆ రాజ్కుమార్ డబ్బు పొగరుతో అలా చేస్తున్నాడు. మీరు కంగారు పడకండి బావగారు, అంతా నేను చూసుకుంటాను. పదండి, ఇప్పుడే వెళ్ళి పోలీస్ కమిషనర్తో మాట్లాడద్దాం. వెళ్ళొస్తానమ్మా. మి
మిస్టర్ శివశక్తి, మీరు తప్పు చేసిన వ్యక్తికి ఎప్పుడూ సపోర్ట్ చేయరని నాకు తెలుసు. సార్, కార్తిక్ విషయంలో డబ్బిస్ట్ వచ్చినట్టు ఖర్చు పెట్టి రాజ్కుమార్ తన పర్సనల్ వెన్యూస్ తీసుకోవాలనుకుంటున్నాడు. సబిత కనిపించకపోవడం బాధపడాల్సిన విషయమే, కానీ దానికి కారణం కార్తికేనని తనే ఫైనలైజ్ చేసుకుని ఈ కేసు పెట్టాడు సార్. అంతా డబ్బు చేస్తున్న పని. మీ ఉద్దేశం నాకు అర్థమైంది. ఈ డిపార్ట్మెంట్లో హై ఆఫీషియల్స్కి సంబంధించి చాలా ప్రాంప్ట్గా ఉంటాం, బట్ చిన్న లెవెల్లో కొన్ని విషయాలు జరుగుతూ ఉన్నాయి. మేము డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళందరినీ మందలించలేము. ఏం చేయగలము? అవునవును, అన్నీ మీరే చూసుకోవాలంటే నాట్ పాసిబుల్. తర్వాత ముఖ్యమైన విషయాలు ఎవరు చూసుకుంటారు? ఇక మీరు కార్తిక్ గురించి బాధపడక్కర్లేదు. ఆల్రెడీ కార్తిక్ని రీఅరెస్ట్ చేయాలని మీరు చెప్పినట్టు ప్రయత్నాలు జరిగాయి. మళ్ళీ మీరు ఆ పని చేయకండి. కేసు విత్డ్రా చేసుకోండి అని పర్టికులర్ స్టేషన్ ఇన్స్పెక్టర్కి నేను ఫ్యాక్స్ మెసేజ్ ఇచ్చాను. అంచేత దిగులు పడక్కర్లేదు. థ్యాంక్ యూ సార్. వెళ్ళొస్తాం సార్. వెళ్ళండి. నన్ను టెన్షన్ పెట్టకు. కార్తిక్ ఎక్కడున్నాడో తెలియదా నీకు? మర్యాదగా చెబితే నీకు మంచిది, నీ ఒంటికి మంచిది. చెబా సార్. నిజంగానే కార్తిక్ ఎక్కడున్నాడో మాకు తెలియదు సార్. అబద్ధం చెప్తున్నాడు సార్, వాడిని నమ్మకండి సార్. వాడు నా కోడలనే వల్ల వేసుకున్న జగజ్జంత్రి సార్. అది ఉందే, అది చూడడానికి అలా ఉంటుంది కానీ అమాయకురాలేం కాదండి. అదో జగత్ కిలాడి. ఏంటి సార్ చూస్తా ఊరుకుంటారు? లోన పడేసి మా అక్కలు ఇరగకూడదే. ఏంటి సార్ ఎంక్వైరీ? లడ్డూలాగా తీసుకొచ్చి మీ చేతులకు అప్పచెప్పాను. ఇంకేంటి, ఊరికే పెద్ద కష్టపడిపోయి పట్టుకున్నట్టుగాను. సార్, కమిషనర్ గారు ఆఫీస్ నుంచి ఫ్యాక్స్ వచ్చింది సార్. సారీ సార్, చిన్న తప్పు జరిగింది సార్, మీరు ఇక వెళ్ళొచ్చు. సార్ ఏంటి సార్ ఇది? సీన్ మారకుండా మర్యాద పెరుగుతుంది. స్టేషన్కి తీసుకొచ్చారు కదా, ఏదో నాలుగు తగిలిస్తారు అనుకుంటే ఏంటండి మర్యాద ఇచ్చేస్తున్నారు? సార్ అయితే ఇక మేము ఇంటికి వెళ్ళొచ్చా? ఏం చేయమంటారు సార్? మిమ్మల్ని ఎంక్వైరీకి తీసుకొచ్చాను, ఇప్పుడు వెళ్ళమంటున్నాను. అంతా వీడు చేశాడు. సారీ సార్, అంతా వీడు చేశారు. అయినా ఏ ముఖం పెట్టుకుని ఇంటికి వెళ్ళాం సార్? ఏం, ఈయన మా గురించి మా ఇంటి చుట్టుపక్కల ఏవేవో చెప్పాడు సార్. అలాగా? ఏ 204 ఆ బకెట్ తీసుకురా. మరి వెళ్ళరామంటారా? ఉన్నాను సార్, మీరు చేసిన పనికి మీకు రివార్డ్ ఇస్తాను. ఉండి తీసుకెళ్ళండి. త్వరగా ఇవ్వండి సార్. ఇన్స్పెక్టర్ సార్, ఈ బకెట్ వీడి బట్ట తల మీద పెట్టి వీడి బకెట్ ని వీళ్ళింట్లో దొంగిలించారని వీడిని 4 తీసుకెళ్ళండి. సార్ ఏంటి సార్ ఈ అన్యాయం? నేనేదో మీకు కోఆపరేషన్ చేద్దామని వస్తే నాకు ఆపరేషన్ చేస్తున్నారేంటి సార్? ఏంటి ఇంతకుముందు నువ్వు జైలుకి వెళ్ళావా? లేదు సార్, మా నాన్న తాత స్వతంత్ర పోరాటంలో జవహర్లాల్ నెహ్రూ గారితో కలిసి ఒకే జైల్లో ఉన్నారు సార్. గొప్ప దేశభక్తుల పరంపర అన్నమాట. నువ్వు జైలుకి వెళ్ళావా లేదా? ఏదో ఒక రోజు రెండు రోజులు ఉంటే ఉండొచ్చు. సార్, ఇతను ఇంతకు ముందు వీళ్ళింట్లోనే వెండి సామాన్లు దొంగలించి 2 పోలీస్ స్టేషన్ లాకప్లో ఉన్నాడు సార్. అప్పుడు ఏమయ్యో వచ్చి ఇతను కాపాడింది. అన్నం పెట్టి చేతరేకరుస్తావా? ఇన్స్పెక్టర్, ఇతను ఊరికే వదలకూడదు. ఇతన్ని మెడబట్టి తీసుకువెళ్ళి లాకప్లో వెయ్యండి. తీసుకురండి. కార్తీక్ కనపడడం లేదు, సబిత కనపడడం లేదు. మీరా ఏం తెలియదు అంటున్నారు? నిజంగా మీకు తెలీదా?